నెల్లూరు విడవలూరు వైసీపీ నేతలపై ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న నేతలపై ప్రసన్న కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇళ్ల పట్టాల కోసం ఎవరు డబ్బులు ఇవ్వవద్దన్నారు, తన పేరుతో డబ్బులు వసూలు చేయవద్దని చెప్పినా వినడం లేదని ప్రసన్న కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేయాలనే ప్రయత్నం మొదలు పెట్టాడు. ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ముగ్గురు దగ్గర, ఒకరి దగ్గర 2 లక్షలు, ఒకరి దగ్గర 170,000, ఒకరి దగ్గర 150,000 ఎమ్మెల్యేకి ఇవ్వాలి, మీ స్వాధీనంలో ఉన్నటువంటి భూములకు ఎంఆర్ఓతో చెప్పి పట్టాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు అడిగి తీసుకున్నాడు. డిసిఎంఎస్ చైర్మన్ చలపతిరావు గారు, ఆప్కాప్ చైర్మన్ అనిల్ కుమార్ గారు ఇద్దరు కూడా అతన్ని పిలిచి మందలించడం జరిగింది. కానీ అతనిలో మార్పు రాలేదు. దండిగుంట వరిణిలో సాల్ట్ సొసైటీ భూములు ఉన్నాయి, అందులో ఒక 5 ఎకరాలు మీకు ఇప్పిస్తాను, ఎకరాకు ఒక 5 లక్షలు ఎమ్మెల్యే గారికి ఇవ్వండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు నేరుగా మన పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి విచారించారు. వాళ్ళు చెప్పారు, అవి ఎట్లిస్తారయ్యా, సాల్ట్ సొసైటీ భూములు అవి గవర్నమెంట్కి సంబంధించినవి, కోర్టులో ఉన్నాయి, ఎమ్మెల్యే గారికి అసలు అలవాట్లే లేవే, మీరెట్లా నమ్మినారు అని వాళ్ళ మొహాన్ని కొట్టి తిరిగి పంపించారు.